తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా అటు దేశవ్యాప్తంగా కూడా ఆటో యూనియన్ సంబంధించి అటు ట్రాన్స్పోర్ట్ సంబంధించి సమ్మె నిర్వహిస్తున్నారు. కొంతమంది నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, ఇలా ప్రధానంగా మీకు వచ్చిన సమస్య? మాకు వచ్చిన సమస్యలా, ఈ జీవో వలన మాకు బండ్లు నడుపుకొని మామూలు వాళ్ళు బతకలేని పరిస్థితి చాలా ఇబ్బందిగా కలుగుతున్నాము. అందుకనే మేము ఈ డ్రైవర్లకు చాలా ఇబ్బంది అవుతుంది. మామూలు వాళ్ళు కాబట్టి వాళ్ళు జీవో తెస్తే ఆ పైసలు కట్టి జైలుకి పోయి రాలేరు కాబట్టి, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి కాబట్టి ఈ జీవో ఎమ్మడే రద్దు చేయాలని చెప్పి మేము చాలా మనవి చేస్తున్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మోటార్ రంగ కార్మికులు కార్మిక సమ్మెలో భాగంగా మోటార్ రంగ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇటన్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి, అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉచిత మహిళలకు బస్సులను పంపించడం వల్ల నష్టమైన ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని చెప్పి, ఆటో డ్రైవర్ల క్యాబ్ డ్రైవర్లకు మీటర్ ఛార్జీలు పెంచాలని తదితరుల డిమాండ్ల కోసం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేసి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఫ్రీ బస్సు ఏదైతే తీసుకొచ్చారు, ఈ ఉచిత మహాలక్ష్మి ఫ్రీ బస్సు వలన నష్టపోయినటువంటి ఆటో కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. లేని పక్షంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తాం. ఇలా అసెంబ్లీలో బాధ్యత రహితంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో మీరిచ్చిన హామీలు అమలు చేయాలి. ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ పడుతున్న హామీ ఇచ్చారు, సంవత్సరానికి 12,000 ఇస్తామని మా ఉన్న ఉపాధి బీకేసారు కాబట్టి సంవత్సరానికి 12,000 కాదు నెలకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మటే ప్రభుత్వం చనిపోయినటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆదుకునే ప్రయత్నం చేసింది ప్రభుత్వం? ఆదుకుని కాదు, మాట ఇస్తలేదు వాళ్ళు. అసలు ఏం చేస్తా కూడా చెప్పలేరు. అది చెప్పకపోయిన కారణంగానే వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మేము ఉన్నామనే మాటలు కనీసం మేము భరోసా చేయాలని చెప్పి చెప్తున్నాం. అన్న చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సమ్మెకు దిగింది ఈ ఆటో కార్మికులు, సో ఎట్లా ఉండబోతుందండి? రెండు అంశాలు, దేశవ్యాప్తంగా జరిగేది హిట్ అండ్ రన్, కార్మిక చట్టాల సవరణ రైతుల కోసం జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి ఈరోజు జరిగినటువంటి ఆటో మోటార్ రవాణా బంద్, ఇది ఓన్లీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఏదైతే మీరు సంవత్సరానికి 12,000 అని చెప్పి ఇలా ఉన్న ఉపాధిని పోగొట్టారు. దీని గురించి మాట్లాడుకుంటే అసెంబ్లీలో ఇలా ఇష్టరాజ్యంగా రాజకీయం చేసి ఒక ఆటో డ్రైవరు ఆవేదనతోటి తన ఆటో కాల్చుకుంటే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తన అసెంబ్లీ స్పీచ్లో అవహేళన చేసి మాట్లాడిండు. క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్లకు. మీరిచ్చిన హామీలు మీరు అమలు చేయాలని కోరుతున్నాం. కాబట్టి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు తక్షణ వాళ్ళ కుటుంబాలకు 10,00,000 రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు బంద్ సందర్భంగా ఆటో జేసీ తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్షం నుంచి కూడా కేసీఆర్ గారు మీకు 1,00,000 రూపాయల వరకు ఏదో ఇన్సూరెన్స్ ఇస్తామని? అది కేసీఆర్ గారు 1,000 మంది ఆటో డ్రైవర్లకు తన బర్త్డే సందర్భంగా ఇన్సూరెన్స్ అని ప్రకటించారు. అది సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఆటో డ్రైవర్ల తరఫున. ఎందుకు ప్రభుత్వం మీ పైన పదే పదే ఈ కక్ష సామించి చర్య చేస్తూ ఉంది, ఇప్పటివరకు ఎలాంటి సహకారం చేయట్లేదు? అంటే ప్రభుత్వానికి ఉచితంగా వచ్చినటువంటి ఉచిత బస్సులు పెట్టి ఇవాళ మమ్మల్ని రోడ్డుకి ఇరిచి మా బతుకు పోరాటం, ఇది మా జీవన మరణ సమస్య, మేము రోడ్డున పడటం, దీని గురించి మాట్లాడకుండా దీన్ని రాజకీయం చేసి వాళ్ళ ప్రభుత్వం పబ్బం గడిపిడింది తప్ప ఇలా మా కోసం మాట్లాడదు కాదు. కాబట్టి మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా చెప్తున్నాం, ఇది ఆటో డ్రైవర్ల జీవన మరణ సమస్య. మీరు తక్షణమే మా గురించి మాట్లాడండి, మాకేం చేస్తారో మాట్లాడండి. దీన్ని రాజకీయం చేసి మీరే రాజకీయం అంటే ఇంకా అనేక మంది చచ్చిపోయే ప్రమాదం మీరు కల్పించినట్లయితే అని చెప్పి మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం. ఇంకోటి, ప్రజాపాలన తీసుకొచ్చామని తెలంగాణ భవన్ ప్రజాభవన్ సంథింగ్ చేశారు కదా ప్రజావాణి అని చెప్పి, సో ఇంతగానో బహిరంగంగా మీరు ధర్నా చేస్తూ ఉన్నారు, ప్రజావాణికి వెళ్ళారా మీరు? ప్రజల పాలన లేదు, మన్ను లేదు, ఏ పాలన లేదు. నీ ప్రజాపాలన ముందటే ఆటో డ్రైవరు తన ఆకలిని ఎట్లా చెల్లవాలో అర్థం కాక ఆటో కాల్చుకుంటే దాన్ని కూడా మొన్న అసెంబ్లీలో ఏమైనా చేసి మాట అదే చెప్తున్నాను నేను. ఆటో డ్రైవర్కు డబ్బులు ఎక్కడి, దందే లేదా, ఆటో ఎట్లా కాల్చుకుండు ఇదా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సింది. అరే బాబు, మీకు ఏమైంది? ఇన్నాళ్ళు నిమ్మలంగా ఉన్నాళ్ళు, మరి నా ప్రభుత్వం వచ్చినాక ఏమైంది? మీకు నష్టం జరిగితే నేను ఉన్నా, మీరు అట్లా చేసుకోవద్దని చెప్పేది పోయి అసెంబ్లీ ముందు ఎట్లా కాల్చుకుంటాడు, ఆయన డబ్బులు ఎట్లా వచ్చినాయి అంటే ఇన్నాళ్ళ చరిత్రలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడైనా ఏ ఆటో డ్రైవర్ అయినా ఆటో కాల్చుకుని చరిత్ర ఉందా? ఒకసారి రికార్డు తీసి మాట్లాడు అని మేము కోరుతున్నాం. అంతవరకు ప్రతిపక్షం మీకు సపోర్ట్ చేస్తా ఉంది, దానిపైన మీ స్పందన అన్న మనకి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అసెంబ్లీకి ఆటోలోనే వెళ్ళడం జరిగింది. ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షం కనుక మా డిమాండ్లను రాజకీయంగా
మాకు ఇబ్బంది జరుగుతుందని, మాకు నష్టపోతున్నాం అని చెప్పి రాజకీయ పార్టీ కనుక మేము చెప్పడం జరిగింది. వాళ్ళు మేము మద్దతు ఇచ్చినందుకు సంతోషిస్తున్నాం. ఎవరైనా సరే ఒక ప్రజల సమస్యను టేకప్ చేసి ప్రజల డిమాండ్ను ముందుకు పెట్టిరో ఆ ప్రతిపక్ష పార్టీ ముందున్నప్పుడు వాళ్ళు లైవ్లో ఉంటారు. దాన్ని రాజకీయం అని ఇలా పాలన పక్షం అనడం ధర్మం కాదని నేను కోరుతున్నాను. రవాణా శాఖ మంత్రి ఏం స్పందన ఇచ్చారు ఇప్పుడు ఇప్పటివరకు? రవాణా శాఖ మంత్రి పాపం రెండుసార్లు ఒకసారేమో చర్చలు పిలిచిండు, ఆ చర్చలో ఏం లేదు. వాళ్ళ మేనిఫెస్టో తెచ్చుకుండు చదువుకుండు మళ్ళీ పిలుస్తాను వెళ్ళిపోయిండు. మేము ఇచ్చిన లెటర్లను చూస్తుండు, ఏం చేయాలో వాళ్ళకి అర్థమైతే లేదు. కాబట్టి రవాణా శాఖ మంత్రి చేతిలో ఏం లేదు, ముఖ్యమంత్రి చేతిలో ఉంది. అది అంతేకాదు ఎన్నికల ముందే ఫ్రీ బస్ ఇస్తామని అన్నారు, సో ఏ గెలిపించుకున్నారు కదా చెప్పినా కూడా మరి అప్పుడే ముందే ధర్నాలు చేసి. ఎన్నికల ముందు ఫ్రీ బస్ అనేది అది ఆటో డ్రైవర్లకు అర్థం కాలే ఇంత నష్టపోతామని. నష్టపోయినాక ఇప్పుడు లాభాది బొమ్మ ఒప్పుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం మేము కూడా ఏం కోరుతున్నామంటే మీరు ఎలక్షన్లు ఇచ్చినటువంటి డిమాండ్ని అమలు చేయమంటున్నాం. మేము కొత్త ఏం అడుగుతలేం. ఉచిత బస్సు వల్ల మేము రోడ్డు నబడ్డాం కనుక మాకు ప్రత్యామ్నాయం ఏమైనా చూపించాలని అడుగుతున్నాం, అది మా డిమాండ్. స్పందించకపోతే తర్వాత మీ కార్యాచరణ ఈరోజు ఒకరోజు బంధు, రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ మేము కూర్చుంటాం. ఇవాళ ఏఐటీసీ, సిఐటీయు, ఐఎఫ్టీ కొన్ని ఇండిపెండెంట్ సంఘాలు వచ్చినాయి. ఇంకిన్ని సంఘాలను ఏకం చేస్తాం, ఆటో డ్రైవర్లు ఏకం చేస్తాం, చైతన్యం చేస్తాం. మేము ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి ఆటో కార్మికులకు మా ధర్నాల వల్ల మా సమ్మెల వల్ల వాళ్ళకు మనోధైర్యం కలుగుతున్న ఉద్దేశంతోనే చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం పనులను కూడా మాకు మనోధైర్యం కల్పించాలంటే ఆత్మ జరగద్దంటే ప్రభుత్వం ఏదైనా హామీ ఇవ్వాలి, హామీ ఇచ్చేదాకా మేము పోరాటం కొనసాగిస్తాం. అన్న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు, సో ఏంది మీకు కావాల్సిన డిమాండ్ ఏంటి, ఏం కావాలి? అసలు 2 నెలల నుంచి మీరు బాధపడుతున్నారు. అవునన్న, మాకు మహాలక్ష్మి పథకం కింద బస్సులు ఫ్రీ అవ్వడం వల్ల మాకు దందలు లేకపోవడం వల్ల రోడ్డు మీదకి వచ్చే వ్యవహారమైంది. మాకు ఈ బాధ చేపట్టి ఆటో డ్రైవర్లు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పటికి 21 మంది చచ్చిపోయారు. 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళ నుంచి ఏనాడు ఆటో డ్రైవర్ చచ్చిపోయాని పాలన లేదు. ఈ పాలన 2 నెలల్లోనే 21 మంది చచ్చిపోయినారు. రైతులు చచ్చిపోయిన కాలం ఉన్నది, కానీ ఇలా ఆటో డ్రైవర్ కూడా చచ్చిపోయిన కాలం వచ్చిందంటే మరి ఎంత అదే చెందిరు వాళ్ళు డ్రైవర్లు. మా డ్రైవర్లకు ఏందని విజ్ఞప్తి కూడా చేస్తున్నా, ఇలాంటి చర్య తీసుకోవద్దు. మీ ఏంది మా మనోభావం దెబ్బతినకుండా ఉండాలంటే మేము వెనుక మేము ఉన్నాము, మేము ధైర్యంగా ఉన్నాము. మీరు అదో ధైర్యం పడద్దు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఏం సంధించడం లేదు. మేము చేసుకున్నదానికి చచ్చిపోవడానికి కూడా హేళన మాట్లాడుతూ ఉన్నారు, అది సరైన మాట కాదు. మీకు సహకరిస్తాము, ధైర్యం ఉండండి, ఇవాళ కదా రేపిస్తామని చెప్పడం ఒక ధర్మము. అధర్మంగా ఆయన మాట్లాడుతుండు, ఆయన అబద్ధాలు కోరి పూటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు తప్ప ఆయన ఏమైనా హామీలు నెరవేర్చడానికి రాలేదని కూడా మనస్ఫూర్తిగా చెప్తాం. అవును, అవును, పెనుముప్పుగానే మారింది. ప్రజాపాలన అనేది కాదు, ప్రజలని రోడ్డు మీద తెచ్చే పాలన తెచ్చిండు ఆయన. అవును, రోడ్డు తెచ్చే పాలన తెచ్చిండు. అవును, ఇప్పుడు బస్సు ఫ్రీ వలన నీకు చెయ్యి, నువ్వు బస్సులు ఫ్రీ పెట్టడం తప్పు అంటలేం మేము, కానీ మాకు కూడా ఏదైనా మాకు కూడా ధైర్యం చెప్పి మాకు కూడా సహకారాలు చేస్తే మేము కూడా మేము మేమని ఉంటామని మనం చేస్తా ఉన్నాం. సంవత్సరానికి ఇస్తున్నాడు కదా 12,000. సంవత్సరానికి ఏమి ఇస్తుండడు? 30 రోజులు 33 రూపాయలా? నెల 33 రూపాయలు పడుతుంది. ఎంత ఎంత పడుతుంది మీకు 12,000 అంటే? రోజు 33 రూపాయలు పడుతుంది. 33 రూపాయలు ఎవరికి కావాలి? నువ్వు ఒక చాలని కొడితే 135 రూపాయలు వస్తుంది. 35 రూపాయలు ఇచ్చి మాకు ఏమని చేస్తావు? 33 రూపాయలు ఏం చేసుకోవాలి? ఛాయ్ వస్తలేదు ఇవాళ రేపు. వాస్తవానికి గత ప్రభుత్వంలో ఎట్లా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా అయిపోయింది? అంటే గత ప్రభుత్వంలో కూడా మాకు కొన్ని ట్యాక్స్ మాఫ్ చేసిండు, ఇంత చేసిండు, కానీ ఇంత వ్యవస్థ తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు మీద తెచ్చే పాలన అయితే ఏ గవర్నమెంట్ చేయలేదు. కాబట్టి మేము రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి మేము కూడా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మీకోసం వ్యతిరేకంగా మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది. నిర్వహించిన సమ్మెలో ప్రధాన కారణం ఏంటి? అంటే ఎవరెవరు పాల్గొన్నారు అంటే ఇప్పుడు జేఏసీ తరపు నుంచి మా బీఆర్ఎస్, బీఆర్టీయు మా పాల్గొన్నది, ఏఐటీసీ, ఐఎఫ్టీయు, సిఐటీయు, కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే వాళ్ళు చేశారు. సో ఎట్లా ఉండబోతుందన్న మరి తర్వాత ఒకవేళ ప్రభుత్వం స్పందించ ప్రభుత్వం సంధించకపోతే ఇలాంటి కార్యక్రమం ఇంకెన్నో చేయాల్సి వస్తుంది. రోడ్డు మీదకి వెళ్ళి ధర్నాలు చేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మాకు కంపల్సరీ రోడ్డు మీదకి ఎక్కగలుగుతాం, కానీ ఇవాళ జనం తక్కువ వచ్చారు, ఇంకా ఉద్యుక్తంగా చేయగలుగుతాం, ఈ సమ్మెను ఉద్యుక్తంగా చేయగలుగుతాం. ఇంకా
ఒకవైపు మీరు రాష్ట్ర ఓట్లు చేస్తా ఉన్నారు, భిక్షాటం చేస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు, ఇప్పటికి కూడా గత ప్రభుత్వం అనే తప్పు పట్టిస్తా ఉంది, గత ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంది అధికార పార్టీ. కానీ చెప్తున్నా కదా, వంద అబద్ధాలు ఆడి అన్ని అన్ని అబద్ధాలు ఆడి ఆయన లబ్ధి పొంది రాజకీయంగా లబ్ధి పొంది సీట్ ఎక్కింది తప్ప ప్రజల క్షేమ కోసం చేసి రేపు ప్రజలకు ఏదో చేస్తామనే కాదు ఆయన. మాకు న్యాయం చేయమని చెప్తున్నాం, మీ ప్రభుత్వానికి మేము వ్యతిరేక ఏమేం కాదు, మాకు న్యాయం చేసేవాళ్ళ వరకే మీరు ముఖ్యమంత్రులు, మీరు న్యాయం చేయనప్పుడు మేము ముఖ్యమంత్రిగా మేము అంగీకరించాం మేము అంతే.